నమస్కారం అండి. ఈరోజేమో గజ్జికాయలు చేస్తున్నామండి. గజ్జికాయలు కావాల్సిన సామాను మీకు చూపిస్తాను. గోధుమ పిండి అండి, ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాము. ఇదేమో కొద్దిగా నూనె వేడి చేసి పిండిలో కలిపి ఒక 15 నిమిషాలు అలా వేరే పెట్టుకోవాలండి. పిండి అప్పుడు బాగా నానుతుంది అన్నమాట. తర్వాత కొబ్బరి కోరించుకోవాలి, నువ్వులు, బెల్లము, తర్వాత ఏమో మోంపల్లీలు కొద్దిగా ఆయిల్ లేకుండా వేపాలి. వేపేసి పూర్తి తొక్క తీసుకోవాలి. జీడిపప్పు, బాదం, కిస్మిస్, యాలకలు ఇవన్నీ గజ్జికాయల్లోకి అండి. కొద్దిగా నెయ్యి వేసుకోండి. నెయ్యి కొద్ది వేడైంది కదండి, జీడిపప్పు వేసుకుంటాం. జీడిపప్పు తర్వాత బాదం పప్పు, తర్వాత ద్రాక్ష, కిస్మిస్ వేసుకుంటాం. కొద్దిగా పచ్చి వాసన పోయేదాకా కొద్దిగా వేసుకోవాలి. వేగిపోయి కదండి, మనం ప్లేట్లో తీసుకుంటాము. నెయ్యి దాంట్లో ఉంది కదండి, కొబ్బరి ఉంది కదా, కొబ్బరి ముందు మనం నీటిలో కొద్దిగా వేపేసుకుంటాం. కొబ్బరి మనం వేపుకుంటున్నాం కదండి, ఇది పచ్చి కొబ్బరిగా వేసామంటే ఒకరోజు రెండు రోజులు ఉందంటే అది లోపల ఏంటంటే కొద్దిగా తీగిళ్ళు ఇలాగే అయిపోతాయండి, వాసన లాగా అయిపోతుంది. అందుకని కొబ్బరి ఎప్పుడు కూడా మనం కొద్దిగా నీటిలో వేపుకొని దాంట్లో కలుపుకోవాలి. కొబ్బరి అయిపోయింది కదండి, ఇప్పుడేమో కొబ్బరి తీసేసుకుంటాం. పలుకులు వేపి తొక్క తీసుకున్నాం కదండి, ఆ పలుకులు మిక్సీలో వేసుకుంటాం. తర్వాత నువ్వులు వేసుకుంటాం. జీడిపప్పు, కిస్మిస్, బాదం ఉంటాయి కదండి, యాలకులు అవి తొక్క తీసిన తర్వాత దీంట్లో వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 కప్పు బెల్లం, ఎంత తీపి మీ ఇష్టం, తీపి ఎంత ఎవరు ఎక్కువ తింటే ఎక్కువ తీపి వేసుకోవచ్చు, లేని వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. బెల్లం వేస్తామండి. తర్వాత అండి ఒకసారి మిక్సీ తిప్పేసుకుంటాం. మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాం కదండి, గ్రైండ్ చేసుకున్న మసాలా దీంట్లో వేసుకుంటామండి. బాల్లో వేసుకొని ఇంట్లో మూంపల్లి పలుకులు, తర్వాత నువ్వులు, జీడిపప్పు ఇది గ్రైండ్ చేసుకున్నాం కదండి. ముందు నెయ్యిలో వేపుకున్న కొబ్బరి ఉంది కదా, కొబ్బరి దీంట్లో కలిపేస్తామండి. ఇది బెల్లము, కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్, బాదము, నువ్వులు, వేరుశనగ పలుకులు, పప్పు, మొత్తం ఇదంతా మిక్సీ అండి. మనం గజ్జికాయలో పెట్టుకోవడానికి అన్నమాట లోన మసాలా. కలిపి పెట్టుకుని పిండి ఉంది కదండి, ఇది ఒకసారి మళ్ళీ ఒకసారి నువ్వు చక్కగా కలిపేసుకొని చిన్న
చిన్న చిన్న ఉండలు చేసుకోవాలండి పాంకుంటామండి దీంట్లో ఒక చెంచా కొద్ది నీళ్ళు అంచులు కొద్ది నీళ్ళు తడుపుకుంటామండి అంటే అది పిండి అన్నమాట గచ్చకాయలు షేక్ చేసుకున్నాం కదండి ఇప్పుడు నూనె కొడి వేడెక్కింది నూనెలో సిమ్లో మెల్లి ముందే ఫస్ట్ సిమ్లో వేపుకోవాలి ఎక్కువ అయి ఉన్నాయంటే మాడిపోతాయండి నూనెలో వేసుకుంటున్నామండి సిమ్లో పెట్టి వేపుకున్నప్పుడు సిమ్లో పెట్టి వేపుకోవాలి మెల్లిమెల్లి వేపుకోవాలి ఇలాగ కొద్దిగా ఈ కలర్ వచ్చిన వరకు అలాగ వేపిస్తుంటుండండి సిమ్లో మాత్రం వేపాలండి ఎక్కువ అయిలో పెట్టి వేస్తే మాడిపోతాయి అన్నమాట అయిపోయి తీసేస్తున్నాను గచ్చకాయలండి ఈ కలర్ రావాలి ఈ కలర్ వస్తేనే బాగుంటుందండి గచ్చకాయలు రెడీ అయిపోయాయండి ఇక మీరు చూడండి ఇలా చేసుకోండి నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి।